హాయ్ అండి, అందరికీ నమస్కారం. చైత్ర పౌర్ణమి రోజు ఏ పనులు చేస్తే జీవితం మొత్తం రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అని పిలుస్తారు. ఈ మహాచైత్రి రోజు పూజ చేసినా, దానం చేసినా, జపం చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి. చైత్ర పౌర్ణమి రోజు చిత్రవర్ణం గల వస్త్రాలను ఎవరికైనా దానం ఇస్తే మీకున్న జాతక దోషాలు, అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. చిత్రవర్ణం అంటే రెండు లేదా మూడు రంగులు ఉన్నటువంటి వస్త్రము అని అర్థం. ఈ చిత్రవర్ణము ఉన్నటువంటి వస్త్రాన్ని పంతులు గారికి దానం ఇస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. చైత్ర పౌర్ణమి రోజు శివ పార్వతులకి కళ్యాణం చేయిస్తే చాలా మంచిది. కళ్యాణం చేయించకపోయినా కూడా దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణాన్ని దర్శించినా కూడా శుభం కలుగుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేని వారు మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి ఫోటో ముందు ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామికి పసుపు పచ్చని చామంతి పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు పచ్చని చామంతి పువ్వులతో ఆయనకి పూజ చేయాలి. ఆయనకి ఇష్టమైన అరటి పండ్లను గోధుమ రవ్వ పంచదారతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున పూజ చేయడం వల్ల సంవత్సరం మొత్తంలో ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. చైత్ర పౌర్ణమి హనుమంతుడికి కూడా చాలా ఇష్టమైన రోజు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజు సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి గాని విగ్రహానికి గాని బొట్టు పెట్టాలి. ఈ రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకు పూజ చేయాలి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఆంజనేయ స్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి తమలపాకులతో పూజ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది. ఆంజనేయుడికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆంజనేయ స్వామికి తెల్ల జిల్లేడు పువ్వుల మాలను గాని జిల్లేడు ఆకులను గాని సమర్పించాలి. ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున చిత్రవర్ణం గల వస్త్రాన్ని దానం చేసిన, సత్యనారాయణ స్వామిని పూజించడం వలన మరియు ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, చైత్ర పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను, ఆ రోజు ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.